హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. దేశీయ పౌర విమాన సర్వీసుల్లో వరుసగా చోటు చేసుకుంటున్న సాంకేతిక లోపాల వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత వివరంలోకి వెళ్తే, ఈ నెల 5వ తేదీన ఢిల్లీ నుంచి దుబాయ్కి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం అందులో సాంకేతిక లోపాలు తలెత్తడంతో దాన్ని పాకిస్తాన్లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఉదంతమే జరిగింది. షార్జా నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో విమానం అదే కరాచీలో దిగింది. సాంకేతిక లోపాలు తలెత్తడమే దీనికి కారణం. షార్జా నుంచి బయలుదేరిన ఈ విమానం షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. మార్గ మధ్యంలో విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీన్ని పైలట్ సకాలంలో గుర్తించగలిగారు. సమీప విమానాశ్రయం కరాచీ ఒక్కటే కావడంతో అప్పటికప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. దీనితో పైలట్ విమానాన్ని కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలో తలెత్తిన లోపాలేమిటనేది అక్కడ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా కొద్ది రోజుల తేడాతో భారత్ నుంచి బయలుదేరిన ఇంకా చేరుకోవాల్సిన విమానాలు కరాచీ విమానాశ్రయంలో దిగడం, దీనిపై పూర్తి వివరాలు అధికారికంగా వాళ్లు వెల్లడించాల్సి ఉంది.